మూలాలు మర్చిపోయిన వాళ్ళు ముందుకు వెళ్ళలేరు. ఆ తర్వాత ఆత్మవిశ్వాసము, ఆత్మ గౌరవము, తన దేశం పట్ల, తన ధర్మం పట్ల విశ్వాసం లేని జాతి ముందుకు వెళ్ళలేదని పెద్దవాళ్ళందరూ చెప్తూ ఉంటారు. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే మన దృష్టి అంతా కూడా ఈ కమ్యూనిస్టులు భావజాలంతో, వామపక్ష భావజాలం అదేదో ప్రగతిశీలకమైందని, అదంత విప్లవాత్మకమైందని. ఏ విప్లవం వచ్చిందయ్యా? ఏ విప్లవం వచ్చింది? వాళ్ళు మనం చూస్తాం ప్రపంచమంతా కమ్యూనిజం గురించి అసలు సంగతి తెలుసుకున్నారు. చైనా వాళ్ళు పేరు మాత్రం పెట్టుకొని వాళ్ళు విధానం ఏమో మార్చుకొని అమెరికా పద్ధతిలో వాళ్ళు ముందుకు పోతున్నారు. కానీ మనము మన దేశంలో ముఖ్యంగా ఈ సాంస్కృతికమైన యొక్క మన సంస్కృతి మన యొక్క ఆత్మ దాన్ని దెబ్బ కొడితే ఆత్మ లేని మనిషి జీవించలేదు.